Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కు మోదీ గుడ్ న్యూస్. ఏపీకి మంచి రోజులు వచ్చినట్లే. కేంద్రంలో మోదీ సర్కార్ ఏపీకి అన్నీ చేసింది. ఏపీ అంటే ప్రధానికి ప్రత్యేకమైన అభిమానమని తెల్లారి లేస్తే ఏపీ బీజేపీ నేతలు ఓదర కొడతారు. ఏపీలో జరిగినదంతా తమ గొప్పతనమే అంటారు. మరి ఇప్పుడు అదే మాటను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. ఏపీకి మోదీ బాగా ప్రయారిటీ ఇస్తున్నారని ఆయన ఢిల్లీలో మీడియా ముందు చెబుతూ ఉంటే వినడానికి చిత్రంగానే ఉంది. మరి ఏపీకి బీజేపీ ఏమీ చేయడం లేదా అని మరోవైపు చాలామంది వైసీపీ నేతలు అనడము అందాజూస్తున్నారు. అలాంటిది మోదీ ఏపీకి జగన్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారని విజయసాయిరెడ్డి అంటున్నారు. గత నెలలో ఢిల్లీకి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు. విభజన నాటి నుంచి ఏపీకి రావాల్సిన నిధులు పెండింగ్లో ఉన్న సమస్యలు అన్నీ కలిపి మరీ ఒక వినతిపత్రం ద్వారా జగన్ ఏకరువు పెట్టారు. అయితే దానికి చాలా తొందరగానే స్పందన వచ్చింది అని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. ఏకంగా 20 మంది కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శులు, అధికారులతో పాటు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులంతా కలిసి ఒక కీలక మీటింగ్ ఢిల్లీలో ఏపీ ఆర్థిక పరిస్థితి మీద నిర్వహించడం అంటే ఆషామాషి కాదనే అంటున్నారు. ఏపీకి కేంద్రం ఇవ్వవలసిందేంటి, విభజన నాటి ఆర్థిక సమస్యలేంటి అన్నదాని మీద 2.5 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఏపీకి చెందిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను ఎలాంటి మార్పులు లేకుండా ఆమోదించడానికి ఆమోదం కుదిరింది అని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. అదేవిధంగా పునరావాస ప్యాకేజీ సహా అనేక అంశాల మీద కూడా అవగాహన కుదిరింది అంటున్నారు. ఇక ఏపీకి రావాల్సిన ఇతర రెవెన్యూ తదితర విషయాల మీద కేంద్ర కార్యదర్శులతో జరిగిన ఈ సమావేశంలో సంతృప్తికరమైన తీరులో సమాధానాలు వచ్చాయని, త్వరలోనే మంచి శుభవార్త వింటామని విజయసాయిరెడ్డి అంటున్నారు. అంటే తొందరలోనే కేంద్రం ఏపీకి అన్ని కీలక అంశాల మీద మంచి కబురే చెబుతుందని, ఇది జగన్ చెవిన మోదీ వేస్తారని వైసీపీ నేతలు అయితే ఆశాభావంతో విన్నారు. కేంద్ర కార్యదర్శుల సమావేశంలో ప్రధాని ఆఫీస్ అధికారులు కూడా పాల్గొనడంతో నేరుగా ఈ సమావేశం వివరాలన్నీ ప్రధానికి చేరవేసే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఆ మీదట దీని మీద త్వరగానే నిర్ణయాలు ఉంటాయని కూడా భావిస్తున్నారు. అదే జరిగితే ఏపీకి మంచి రోజులు వచ్చినట్లే. మరి అయితే ఏపీ బీజేపీ నేతల ప్రమేయం లేకుండా నేరుగా ప్రధాని మోదీ జగన్కి ఇన్నే స్వరాలు ఇచ్చేసి శుభవార్తలు చెబుతూ ఉంటే కమలనాథులు చూస్తూ ఊరుకుంటారా? మోదీ తరువాత పెద్ద బాస్ అయిన అమిత్ షా ఏపీ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో మరి, ఏమో ఎవరేమి చెప్పగలరు. ఫక్త్ రాజకీయం ఇది. ఉత్తరాదిన జరుగుతున్న ఎన్నికలలో ఏమైనా తేడా కొడితే ఏపీ వైపే బీజేపీ చూడాలి. మరి అలాంటి ఈక్వేషన్స్ ఏమైనా వర్కౌట్ అయితే మాత్రం ఏపీలో జగన్ పంట పండినట్లే అంటున్నారు.